బీహార్లో జెండా పాతే ప్రయత్నాల్లో పొలిటికల్ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికల టైం దగ్గర పడుతూ ఉండటంతో అటు జనతా పరివార్ కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ఫుల్ బిజీ అయిపోయాయి. ఇప్పటికే బీహార్లో రౌండ్ వేసిన మోడీ ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనతా పరివార్ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. అభివృద్ధికే ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీహార్లో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఒకరికి పోటీగా మరొకరు ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ఫుల్ జోష్తో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే 2-3 సార్లు బీహార్ చుట్టేసిన మోడీ ఇవాళ భగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో జనతా పరివార్ కూటమిని మెయిన్ గా టార్గెట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ నేతలు ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు పీఎం. ఎవరిని చెప్పినా ఎంతమంది ఏకమైనా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. कितने ही धोखे दिए जाएं, लेकिन अब बिहार की जनता विकासशील बिहार बनाने के लिए, एक प्रगतिशील बिहार बनाने के लिए, रोजगार देने वाला बिहार बनाने के लिए, किसानों का कल्याण करने वाले बिहार बनाने के लिए, माताओं बहनों की रक्षा करने वाला बिहार बनाने के लिए ये बिहार के लोग वोट करने वाले हैं भाइयों बहनों. మోడీ కామెంట్స్ పై జనతా పరివార్ నేతలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఇన్ని రోజులు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని మోడీకి ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ప్రధాని ప్రజలను కించపరుస్తున్నారని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు నేతలు. वो कहां जाएगा हिसाब पूछ रहे, वो चारा बन जाएगा क्या? भाई आप देश के प्रधानमंत्री हैं, ऐसी हल्की बात अगर मुल्क के प्रधानमंत्री के द्वारा कही जाएगी तो मुल्क का क्या होगा? ఎన్నికలకు ఇంకా 2 నెలల టైం ఉన్నా గెలుపుపై ఫుల్ ధీమగా ఉన్నాయి పార్టీలు. నేతల డైలాగ్ వార్తో బీహార్ పాలిటిక్స్ లో హీట్ పెరిగింది.